MTR Masala Abiruchi, powered by Freedom Refined Sunflower Oil. Munduga Prekshakulandariki, Holy Shubhakankshalu. ఈ పండుగ రోజున మీ అభిరుచి మంచి మంచి వంటలతో రెడీగా ఉండండి. వంటలే కాదు, ఈ రోజు పండుగ కాబట్టి మన అభిరుచికి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. మరి ఈ రోజు వంటలేంటో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ అనుకున్నాం కదా, తను ఎవరో కాదండి, ఎన్నెన్నో మంచి మంచి పాటలు పాడి మీ అందరి మనసులు దోచుకున్న గాయని మాళవిక. సో లెట్స్ వెల్కమ్ అవర్ సింగర్ మాళవిక, ప్లీజ్ వెల్కమ్. హాయ్. హలో, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మీకు హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అండ్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ 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 హ్యాపీ హోలీ. Yes, so హోలీ అంటేనే కలర్ఫుల్ పండుగ కదా. సో ఎంత హ్యాపీగా సరదా సరదాగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం హోలీ అంటే. మరి ఈ రోజు హోలీ పండుగ రోజు మా అభిరుచికి వచ్చారు కాబట్టి మా కోసం పాటలు పాడాలి, మాటలు చెప్పాలి, వంటలు చేయాలి, అన్ని ఆల్ కలర్స్ కావాలి. ఓకే, డెఫినెట్లీ. ఓకేనా? సో మరి మీరైతే వచ్చేసారు, మన షెఫ్ రాజు గారు కూడా పిలిచేద్దామా? Yes, please. ఓకే, ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. హ్యాపీ హోలీ. సో మరి ఈ రోజు ఇద్దరు వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మన వంటలు పిండి వంటలు సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ ఈ రోజు మా గెస్ట్ కాబట్టి ఎలా అయినా మీరు వంట చెయ్యాలి, అది నెక్స్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఒక మంచి రెసిపీ అడిగారు అనుకోండి, పండుగ స్పెషల్ కాబట్టి రాజుగారు మీకోసం మంచి రెసిపీ చేసి చూపించేస్తారు. ఇదే దొరికిన అవకాశం, సూపర్ రెసిపీ ఏదైనా చెప్పేసేయండి. డెఫినెట్లీ. రాజుగారు నా పరోక్ష గురు, ఎందుకంటే నెట్ లో అంతా చూస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఆయన చేసినవి నేను చూసి ఫాలో అయ్యి చేస్తూ ఉంటా కాబట్టి ఇవాళ లైవ్ గా హోలీ కాబట్టి ఒక మంచి కలర్ఫుల్ రైస్ ఐటమ్ లైవ్ లో అడిగి తిందామని. కలర్ఫుల్ గా రైస్ ఐటమ్ అంటే మరి అన్ని కలర్లెస్ చేయాలి రాజుగారు, చూసుకోండి ఏం ఐటమ్ చేస్తారు. కలర్ఫుల్ అన్నారు కాబట్టి పంచరత్న రైస్. ఓ సూపర్, వెరీ నైస్. సో పంచరత్నాలతో రైస్. పంచరత్నాలు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి, కలర్ఫుల్ గా కూడా ఉంటాయి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి ఈ రోజు వంటలు పిండి వంటల్లో పంచరత్న రైస్. పంచరత్న రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పంచరత్న రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన బేబీకార్న్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ నెయ్యితో చేసుకుంటున్నాం. ఆహా, ఇష్టమా? చాలా. నెయ్యితో చేసుకుంటే కమకమ్మగా బాగుంటుంది కదా. డెఫినెట్లీ. ఓకే. సో ఇక్కడ పంచరత్నం అన్నాం కదా. అవును. రెడ్ క్యాప్సికం, బేబీకార్న్, క్యారెట్, పచ్చి బఠానీలు, పన్నీర్. పన్నీర్, ఓహోహో, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో మంచి హోలీ కలర్స్ లా ఉంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ అన్ని కలర్స్ తీసుకున్నారు, బాగుంది. సో అంటే హోలీ రోజు ఏంటంటే మనకి మొత్తం అంతా చేతులకు కానీ మొత్తం అంతా కలర్ అంటిపోయి ఉంటుంది. అవును. సో ఏదైనా మనం ఫుడ్ తినాలన్నా కలుపుకొని కానీ అలా చేతులతో ఏం తినలేము ఆ రోజు. అవును. కాబట్టి ఇలాంటి రైస్ ఐటమ్ చేసుకున్నాం అనుకోండి, స్పూన్ తో. ఓకే ఓకే. కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదంతా కూడా కొంచెం వేయించాలి, వేగాలి. సో మాళవిక, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? నాకు చాలా చాలా ఇష్టం. ఏదో ఇవాళ హోలీ రోజు పిలిచారని చెప్పడం కాదు, నిజంగా జెన్యున్ గా ఇష్టమైన పండుగ. చిన్నప్పుడు మేము కాలనీలో ఉండేవాళ్ళం, క్వార్టర్స్ లో. సో చాలా చిన్నప్పుడు హైదరాబాద్ లో సిపిడబ్ల్యూడి క్వార్టర్స్, చాలా మంది ఉంటారు కదా ఇంకా పిల్లలు. ఆ రోజు ఉన్న ఏదో ఒక పాత డ్రెస్ వేసేసుకుని పొద్దున్నే వెళ్ళి అందరి మీద రంగులు వేసేసి తడిసిపోయి ఎగ్గులు అవి అన్ని కలర్ఫుల్ గా అయిపోయి
పొచ్చేట ఇది పద్ధతి తర్వాత వైజాగ్ లో ఉండేవాళ్ళం ఎడ్యుకేషన్ టైం లో అప్పుడు కూడా వి యూస్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్ ఈ మధ్య తగ్గిపోయింది అండ్ ఐ యామ్ మిస్సింగ్ మా అక్క షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ సెటిల్డ్ ఇన్ ది యుఎస్ అక్క ఉన్నప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అక్క లేదు కాబట్టి హోలీ కూడా తగ్గిపోయింది ఏం పర్లేదు ఈ రోజు అభిరుచిలో మనం మంచిగా కలర్ లేసుకుని హోలీ చేసుకుందాం ఫస్ట్ కలర్ఫుల్ రైస్ తిందాం ఓకే సో దేంట్లో రెడ్ క్యాప్సికమ్ అలాగే బేబీ కన్నుకలు సో ముందుగా కొంచెం వేగాలి సో మిగతా క్యారెట్ ముక్కలు కానీ తర్వాత పచ్చి బఠానీలు ముందుగానే ఉడికించి పెట్టేస్తున్నాం ఓకే సో కాబట్టి వాటిని అంత వేయించక్కర్లేదు సో ఇది కొంచెం వేగాల రాజు గారు అవునండి కొంచెం వేగాలి ఇది ఓకే ఇవి వేగిపోతూ ఉంటాయి ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకి పట్టించినట్లయితే జుట్టులో దుమ్ము పేరుకుపోకుండా ఉంటుంది ఇలా వారానికి ఒకసారైనా చేస్తే జుట్టు ఫ్రెష్ గా సిల్కీగా ఉంటుంది చిట్కా చూసారు కదా సరిపోతుందా రాజు గారు సరిపోతుందండి సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన క్యారెట్ ముక్కలు ఓకే ఉడికించిన పచ్చి బఠానీలు పన్నీర్ ముక్కలు నేను ఎందుకు అడిగాను తెలుసా ఇలా ఈ వంటకం ఇందులో పడుతున్న ప్రతి ఒక్క ఐటమ్ ఆయన ఫేవరెట్ అవునా సో మొత్తం క్యారెట్స్ గాని పన్నీర్ ఇవన్నీ పెరుగేశారా రాజు లైవ్ గా నేర్చేసుకుని వెళ్ళి చేసేస్తారా వంటలు చేస్తూ ఉంటారా మీరు మా ఆయన బాగా చేస్తారు మీ ఆయన బాగా చేస్తారు మీ ఆయన బాగా చేస్తారు కాబట్టి మీరు చేయరు కదా ఓకే సో ఇదైతే చేయండి ఇంటికి వెళ్ళి ట్రై చేయండి ఈజీగానే ఉంది కదా చేసి నువ్వు బాగా చేస్తా సో ఆల్రెడీ మనకు అవి వెజిటేబుల్స్ ఉడికించుకున్నాం కాబట్టి సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం పెరుగు మనకి దగ్గరకు వచ్చేస్తే వేగి సో మిగతాయి మనం యాడ్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే కొంచెం దగ్గర పడిపోయింది సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అలాగే రైస్ సరిపడా ఉప్పు సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ముందుగా మనం ఉడికించుకున్న రైస్ ఓకే సో ఈ రైస్ కి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే ఆ తర్వాత దించేసుకోవచ్చు కదా అవునండి సో ఇది ఏంటి రాజు గారు ఇది ఆమ్చూర్ కొంచెం చట్పటాగా ఇస్తుంది కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా ఆమ్చూర్ రెండు వేసారంటే కొంచెం చట్పటాగా ఉంటుంది కదా సో ఇది బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి కాసేపు మనం మగ్గనిచ్చాలి మగ్గనిచ్చేస్తే అప్పుడు మాలవిక తినేస్తుంది అనమాట అంతేనా మీకు నాకు నాకు రైస్ అక్కర్లేదు ఒక మంచి పాట పాడితే నాకు అదే మంచి రైస్ ఇంత రైస్ తిన్నట్టు ఫీలింగ్ అనమాట సో ఇది కొంచెం మగ్గాలి కాబట్టి ఆలోపు మా కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీరు పాడింది ఏదైనా మీకు ఇష్టమైన సాంగ్ డెఫినెట్లీ మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం బత్తావా నసాళం అంటే తేలా మీఠా ముద్దే ఇత్తావా సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వత్తావా పోపోరా బొమ్మన్నాగా వచ్చిందారే పోతావా బొమ్మళి బొమ్మళి నిన్నదలా వదలా వదలా బొమ్మళి వెళ్ళంటూ అవ్వాలి ఆపై నీకో నాకో చుమ్మళి అయితే యాడుంది తాళి ఐ వాన్ మేక్ యూ ఆలి గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళి కాళి వావ్ ఎంత పెద్ద హిట్ అయింది ఈ పాట కదా అసలు అప్పట్లో అయితే ఇదే సాంగ్ అందరూ డాన్సులు అయినా పాటలు అయినా వినడానికైనా ఇదే సాంగ్ వెరీ నైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీ రైస్ కూడా రెడీ సర్వ్ చేసేసుకుందామా రాజు గారు ఎస్ కొద్దిగా ఫైనల్ గా కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుందాం ఫాస్ట్ గా అయిపోతుందా ఇంత స్పెషల్ రెసిపీస్ యాక్చువల్లీ అలాగే ఉంటాయి ఎక్కువ టైం టేకింగ్ ఉండవు ఎందుకంటే కొంచెం అందరూ కూడా ఈ మధ్య అంత టైం టేకింగ్ వంటలకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా సో నైస్ సో నైస్ సో దీని కాంబినేషన్ రాయితా లాంటిది తీసుకుంటే బాగుంటుంది వేడి వేడిగా డైరెక్ట్ తీసేసుకోవచ్చండి ఇంకేం రాయితా కూడా అక్కర్లేదా బికాజ్ ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ కదా అవును మొత్తం అన్ని చట్పటాగా కూడా చేశారు కదా ఇంకా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అవును ఇందులోనే పెరుగు ఉంది
జస్ట్ అలా ప్లేట్ లో అలా చూయి చేసాం అనుకోండి ఆ కలర్ లో పడేసేసి ఆ ఇవి తినేస్తారు కదా ఓకే ఫైనల్ గా కొద్దిగా కొట్టనే ఓకే నైస్ వెరీ నైస్ ఓకే పంచరత్న రైస్ రెడీ ఓకే సో మరి వేడివేడిగా పంచరత్న రైస్ రెడీ అయిపోయింది కదండి దీని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం పంచరత్న రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో క్యాప్సికం ముక్కలు బేబీకార్న్ వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన పచ్చిబటాణీలు పన్నీర్ ముక్కలు పెరుగు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు అన్నం ఆమ్చూర్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంచరత్న రైస్ రెడీ తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా ఫస్ట్ నేను ఓకే ఫస్ట్ ఆఫ్ కోర్స్ మీరు మా అతిథి దేవో భవ కాబట్టి మీకే ఇస్తామండి మీరు వద్దన్న మీకే ఇస్తాం చూసేయండి హ్యాపీగా జాగ్రత్త బాగుందా రాజ్ గారు చూరు చాట్ మసాలా అన్ని ఉన్నాయి కదా కొత్తిమీర తగులుతూ రియలీ వెరీ వెరీ నైస్ ఎక్సలెంట్ వెరీ హ్యాపీ సూపర్ రాజ్ గారు చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా మొటిమలతో బాధపడే వారు మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి మొటిమల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి ఓకే సో మరి ఫస్ట్ వంట చక్కగా రాజుగారు చేసేస్తే మాల్విక గారు తినేసి ఆహా ఓహో అద్భుతం అనేసారు కదా ఇప్పుడు మీ టర్న్ వచ్చేసింది వచ్చి మీరు చేయాలి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మీరే వంట చూస్ చేసుకున్నారు మంచి వంట నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీ వంట టేస్ట్ చేయాలి అని యా ఇది స్వీట్ అండ్ స్నాక్ అని ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ జ్యూస్ జ్యూస్ యా ఓకే ఇట్స్ కాల్డ్ థండై ఓకే నేను మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్ ఢిల్లీలో ఉన్నాం మా హస్బెండ్ అప్పుడు ఢిల్లీలో వర్క్ చేశారు అక్కడ హోలీ ఇంకా చాలా చాలా వీర లెవెల్లో సెలబ్రేట్ చేస్తారు కదా ఇంకా అందరూ టకటక ఏవో ఈజీ ప్రిపరేషన్స్ అయిపోవటం ఇలాంటి జ్యూసెస్ డ్రింక్స్ అంటే ఇంకా ఇంకా వేరే మాటలు నేను ఇప్పుడు చెప్పలేను అవన్నీ కూడా రెడీ పెట్టుకుంటారు అక్కడ బట్ దిస్ ఇస్ వన్ హెల్తీ రెసిపీ సో అది నేను మన రాజుగారి హెల్ప్ తో చేయబోతున్నాను దానికి రాజుగారి హెల్ప్ ఎందుకండి అంటే ఎక్స్పర్ట్ చేయి పెడితే బాగుంటుంది కదా అలాగా ఓకే సో రాజుగారు అవసరం అనుకున్నప్పుడు హెల్ప్ చేస్తారా ఓకే సో స్టార్ట్ చేసేద్దాం డెఫినెట్లీ ఓకే మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో తండాయి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా తండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు అర లీటర్ పంచదార పావు కప్పు గసగసాల పేస్ట్ పావు కప్పు జీడిపప్పు పేస్ట్ పావు కప్పు తరిగిన బాదం కొద్దిగా రోజ్ సిరప్ 1 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ కొద్దిగా కర్బూజ గింజల పేస్ట్ పావు కప్పు ఓకే స్టార్ట్ చేద్దామా yes definitely రెడీయా రెడీ స్టవ్ వెలిగించేసారా yes స్టవ్ వెలిగించేసాను ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఇది 1/2 లీటర్ మిల్క్ సో మిల్క్ ఇందులో పోయాలి ఓకే జాగ్రత్తగా పోసేసుకో మిల్క్ బాయిల్ అయ్యాక ఇక్కడ ఉన్న షుగర్ 1/2 కప్ వేసుకోవాలి ఓకే ఆ తర్వాత ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యు పర్లేదు మనం ప్రాసెస్ చేసుకుందాం ఒకటేసారి రీసెంట్ గా ఏం సాంగ్స్ పాడారు ఎలా ఉంది మ్యూజికల్ జర్నీ మ్యూజికల్ జర్నీ సూపర్ పవర్ సినిమాలో పాడా ఆ తర్వాత రీసెంట్ గా ఇంకా రిలీజ్ అవ్వబోతుందంటే రామ్ గోపాల్ వర్మ గారి 365 డేస్ నందు యాక్ట్ చేసిన మూవీ అందులో ఒక 3 సాంగ్స్ పాడా సో యా వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మంచి పాటలు పాడారు పాడారు అన్నమాట సూపర్ పవర్ లో ఏ సాంగ్ పాడారు పవర్ లో
నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట నీ నడుం పైన మడత ఓ బడ్డాన కొని పడతా ఈ సాంగ్ వావ్ బాగుంది నేను పాడడం కన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ పాటకి ఎక్కువగా డాన్స్ చేస్తున్నారు సో నాకు పాడే ఛాన్స్ రావట్లేదు ఫస్ట్ డాన్స్ చేసేస్తారు ఆ పాటకి అవును మరి అలాంటి సాంగ్ కాబట్టి మంచి బీట్ ఉన్న సాంగ్ కాబట్టి డాన్స్ చేసేస్తారు సో పాలు కొంచెం మరుగుతున్నాయి కదా యా సో వి కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం ఓకే షుగర్ వేసుకున్నాక గసగసాల పేస్ట్ చేసుకున్నాం గసగసాల పేస్ట్ చేసుకున్నారు యా సో ఇది మిక్స్ చేసేద్దాం ఓకే ఇదేంటి ఇది జీడిపప్పు పేస్ట్ ఓకే సో ఈ తండేలు ఏంటంటే కొంచెం మాక్సిమం గా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వాడతారు ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఏంటది కర్బూజా గింజల పేస్ట్ ఓకే సో ఇది కూడా వేసేసుకుందాం వేసేయండి సో ఇది సిమ్లో కొంచెం మరగాలి కదా మరగనిద్దాం కాసేపు ఓకేనా అలాపు ఒక చిట్కా చూసేయండి మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా జ్వరంతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిని పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే జ్వరం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది చిట్కా చూసారు కదా అయిపోయిందా లేదు ఆపేద్దాం స్టవ్ ఆపేయాలి ఎందుకంటే దీని పేరే టండే కదా సో చిల్డ్ గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే సో కొంచెం చల్లారాలి కదా ఇది కొంచెం ఎప్పుడు యాడ్ చేస్తారు చల్లగా అయిన తర్వాత రోజ్ సిరప్ యాడ్ చేస్తాం ఓకే ఇది రోజ్ సిరప్ ఎస్ సో ఇది కొంచెం చల్లారాలి కదా సో మీరు చల్లగా సర్వ్ చేసుకోవాలన్నారు కాబట్టి ఇది చల్లారే లోపు రాజుగారు కార్వింగ్ చేసేస్తారు కొంచెం టైం సేవ్ అయిపోతుంది సో మీరు ఇటు వచ్చేసేయండి రాజుగారు మీరు ఇటు వచ్చేసేయండి దీనిపైన ఒక ఫ్లవర్ చేస్తున్నాను ఫ్లవర్ ఓకే ఓకే మీ కార్వింగ్స్ ఇష్టమా ఇంత లైవ్ గా ఎప్పుడు చూడలే అందుకే ఇంట్రెస్ట్ గా చూస్తున్నా ఓకే చిన్నరం సో దూరం నుంచి ఇంకోటి అండి సో ఫ్లవర్ చేస్తున్నాను సో దీన్ని కొంచెం ఎలివేట్ చేయాలి సో సైడ్ నుంచి తీసేస్తున్నాం సో మధ్యలో కూడా వావ్ ఓకే సో పెట్టల మార్కింగ్ చేస్తున్నాను సో దీనికి ఆపోజిట్ లో సో ఈ హాఫ్ లో 3 పెటల్స్ అర్జెంట్ గా నేను కూడా ఒక 10-15 వాటర్ మిలన్స్ కొనుక్కుని 10-15 ఎందుకండి ఎందుకంటే 15 దానికి పర్ఫెక్షన్ వస్తుంది కాబట్టి మిలన్ వేస్ట్ అయినా ప్రాబ్లం లేదు ఏం పర్లేదు నేను తినాలంటే వాళ్ళు నేను ఒకళ్ళని పక్కన పెట్టేసుకోండి మీరు వేస్ట్ చేస్తుండే నేను తినేస్తూ ఉంటాను నేను రెగ్యులర్ అసిస్టెంట్ గా చాలా బాగుంది రాజుగారు మిలన్స్ తినడానికి ఐ మీన్ నాట్ అసిస్టెంట్ కార్వింగ్ అసిస్టెంట్ కాదు కార్వింగ్ అసిస్టెంట్ అంటే మీరే కాకరకాయ మీద చేశారు అనుకో అది నేనేం చేసుకోను స్పెషల్లీ మిలన్స్ కి మిలన్ స్పెషలిస్ట్ yes ఎంత బాగుందో సో జస్ట్ లైన్ చేస్తున్నాను గ్రూవర్తో సో దీనిపైన కొంచెం మార్క్స్ చేస్తున్నాను వావ్ ఓకే వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ చాలా 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 బాగుంది ఎంత బాగుందో బాగుంది రాజుగారు ఓకే సో మరి కార్వింగ్ అయిపోయింది కాబట్టి వచ్చేసేయండి మీ ప్రాసెస్ బ్యాలెన్స్ ఉంది ఎస్ ఎవరి ప్లేసెస్ మారినా నా ప్లేస్ మాత్రం మారదు చల్లగా అయింది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఏం వేస్తారు సో రోజ్ సిరప్ ఇది సిరప్ ఓకే సో విల్ యాడ్ దిస్ సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమేనా తర్వాత ఇంక సర్వ్ చేసేసుకోవటమే సర్వ్ చేసేటప్పుడు యూ కెన్ యాడ్
ఐస్ క్యూబ్ అది యాడ్ చేసేసి రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేస్తున్నామా డెకరేషన్ కి వి కెన్ యూస్ బాదం అండ్ రోజ్ పెటల్స్ కొంచెం బాదం అండ్ అలాగే రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నారు ఓకే పెటల్ కొంచెం సింబాలిక్ రోజ్ సిరప్ ఉంది రోజ్ ఫ్లేవర్ లో కూడా వస్తుంది అవును వా బాగుందిగా మొత్తం కలర్ఫుల్ గా చేశారు హోలీ రోజ్ మీరు కూడా బాగుంది చూడడానికి థాంక్యూ ఓకే అయిపోయిందా yes సో వీటిని ఇలా గాజు గ్లాసులో కాకుండా మట్టి గ్లాసులు కూడా వస్తాయి కదా అవును ఆ ఢిల్లీ సైడ్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది మట్టా సో ఆ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది దాంతో తీసుకుంటే బాగుంటుంది యా వెరీ నైస్ ఓకే సో మరి తండై రెడీ అయిపోయిందండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం తండై తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి దీనిలో పంచదార గసగసాల పేస్ట్ జీడిపప్పు పేస్ట్ కర్బూజ గింజల పేస్ట్ వేసి దగ్గర పడనివ్వాలి ఆపై స్టవ్ ఆపి రోజ్ సిరప్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని రోజ్ పెటల్స్ వేసి తురిమిన బాదం తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తండై రెడీ ఓకే తయారీ విధానం చూసాం కదా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం వావ్ ఈసారి ఎవరు ఫస్ట్ మీరు ఎందుకని ఆహా బాగుంది నాకు నా మీద కంటే రాజుగారి మీద ఆబ్వియస్లీ నమ్మకం లేదు చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి బాగా చేశారు నాకు బాగా నమ్మకం ఉంది డెఫినెట్లీ బాగుంటుంది అని పర్లేదు టేస్ట్ చేయండి మీరు ఎందుకు రాజుగారు చేశారు రాజుగారు ఎలా ఉంది చిట్కా చూసేసేయండి ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా జుట్టు సహజ రంగుతో మెరుస్తూ ఉండాలంటే తరచూ జుట్టుకి నిమ్మరసం పట్టిస్తే ఆరోగ్యంగా సిల్కీగా ఉంటుంది సో మన రెండు సెగ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అదేంటో తెలుసా ఏంటి ఊరించే వంట సో మరి ఈ రోజు ఊరించే వంటలో ఏంటంటే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అన్నమాట ఇదే ఇదిగో జాగ్రత్తగా మంచిగా ప్యాక్ చేసి పెట్టారు కదా సో ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అది ఏదన్నా అవ్వచ్చు వెజిటేబుల్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ తో మీరు రాజుగారు ఇద్దరు వంట చేయాలన్నమాట ఓకే ఇప్పుడు రాజుగారు టర్న్ కదా నేను ఫస్ట్ టైం చేస్తాను ఆ తర్వాత మీరు కూడా చేయాలి మరి మీరు నేను హమారా డ్యూటీ సబ్ బస్ ఖానా హే సోనా హే సో మరి రాజుగారు చూసేద్దామా అసలు మాళవిక గారితో కాంపిటీషన్ అంటే మీరు కొంచెం భయపడాలి రాజుగారు అట్లీస్ట్ భయపడినా ట్యాగ్ చేయండి నాకోసం ప్లీజ్ చూసేద్దామా ఓ శనగ పిండి బాగుంది శనగపిండి ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండితో వంటలు అంటే చేయొచ్చు చాలా రకాల మంచిగా బజ్జీలు పకోడీలు అంట అవంట ఇవంట ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు కాబట్టి ముందు టర్న్ రాజుగారికి ఇచ్చేద్దాం ఆయన చేసేని ఆ తర్వాత మనం మంచిగా బెస్ట్ ఏదైనా ఆలోచించి చేద్దాం నేను చేద్దాం అనుకునేది ఆయన చేయరు అవునా అయితే మీరు చెప్పకండి సీక్రెట్ ఏం కాదు ఏం కాదు కరెక్ట్ సో రాజుగారు మీరేం చేస్తున్నారు హోలీ రోజు కొంచెం స్వీట్స్ కి డిఫరెన్స్ కూడా ఎక్కువ ఇస్తారు కదా అవును హల్వా చేస్తాను కొబ్బరి కాంబినేషన్ లో శనగపిండి కొబ్బరి హల్వా వావ్ హల్వా శనగపిండి కొబ్బరి కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే సో మరి శనగపిండి కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం శనగపిండి కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు నెయ్యి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి పావు టీ స్పూన్ పంచదార పావు కప్పు ఓకే రాజుగారు హల్వా స్టార్ట్ చేద్దామా ఓకే సో ఇది కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు సో అన్ని మనకు ఇంట్లో అవైలబుల్ ఉండే మెటీరియల్ ఉంటుంది ఇంట్లో నెయ్యి అసలు మీరు ఏదైనా ఫాస్ట్ గానే చేస్తారు సో ఫాస్ట్ గా చేయొచ్చు నేను అసలు చెప్పక్కల బై డిఫాల్ట్ సో ఓకే సో దీంట్లో
కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ సో మన ఇష్టం మన చాయిస్ బాదం పిస్తా సారా పల్పులు కావాల్సి అవి కూడా వాడుకోవచ్చు సో ఇవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి yes అండి సో మరి మాలవిక మీ ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉందా లేకపోతే మీ ఇంట్రెస్టా ఎలా అసలు నేర్చుకోవడం అనేది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మా అమ్మ మ్యూజిక్ టీచర్ సో చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ మ్యూజిక్ క్లాసెస్ చెప్పటం ఇంట్లో ఆ వాతావరణం ఉండటం మా మదర్ సైడ్ అందరూ మా అమ్మమ్మ బాగా పాడుతుంది మా తాతగారు మా ముత్తాత గారు ఆ కాలంలో తంజావూరు వెళ్ళి నేర్చుకోవటం అక్కడ గురుకులం లాంటిది నడపటం చాలా కీర్తనలు రాయటం సో ఇలాంటివన్నీ చేశారు సో డెఫినెట్లీ మ్యూజిక్ ఫ్యామిలీలోనే ఉంది చిన్నప్పటి నుంచి అలాంటి మ్యూజిక్ వాతావరణం ఉండటం వల్ల నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను సింగింగ్ ఓకే సో అందుకని బాగా ప్లస్ అయింది కదా యా వెరీ నైస్ సో ఈ పక్కన పెట్టేసి నెక్స్ట్ సో దీంట్లోనే శనగపిండి వేయండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దానివల్ల టేస్ట్ అనేది నాకు చాలా బాగా వస్తుంది ఇది కొంచెం వేయించాలి కాబట్టి మరి ఒక పాట వినేద్దామా ఓకే ఓకే సో అడగక్కర్లేదు మరి బై డిఫాల్ట్ అక్కడ నుంచి ఇలా ప్లే అయిపోతూ ఉంటుంది మ్యూజిక్ ఓకే పాడేసండి మంచి పాట కలేజా సినిమాలో నేను పాడిన పాట Sunday, Monday, etc. Every day, rozu, rozu, kavali vide. Sunday, Monday, etc. Every day, yedo, yedo, korinde mude. Give me more. Tang, 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 ta 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 ta. వెరీ నైస్ బాగుంది పాట అడిగినప్పుడల్లా రెండు లైన్లు మూడు లైన్లు పాడేసాలి ఆపిస్తారేంటి మీరు ఎక్కువ పాటలు పాడేద్దాం అవునా అయితే ఓకే ఈ వంటలో రెండు పాటలు మీ వంటలో మళ్ళీ ఇంకో రెండు పాటలు నేను వంట చేసినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు కావాలంటే నిన్న అడగండి మెడిటేట్ చేస్తారా మీరు సో దీంట్లో సరిపడా పంచదార కొద్దిగా యాలకుల పొడి పచ్చికొబ్బరి తురుము పచ్చికొబ్బరి తురుము ఓకే సో పచ్చికొబ్బరి పాలు ఓకే చిక్కగా తీసుకున్నాం చిక్కగా ఉండేది సో అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం ఓకే చూసుకొని యాడ్ చేసుకుందాం శనగపిండి కొంచెం లైట్ లైట్ గా ఉండలు కడుతుంది కదా రాజు గారు అవునండి అది అలాగే ఉంటుందా లేదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సో ఇక్కడ బిస్కు వాడుతున్నా అంటే కొంచెం ఉండలు తీసేసుకోవడానికి నీళ్ళు కావాలా ఇంకా కొంచెం కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి సో ఇది కొంచెం అలా కలిపేసుకుంటూ ఉండండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి రాజు గారు ఓకే అలోపు మాలవిక గారు ఇంకో పాట పాడిస్తారు ఈసారి మాకు మాత్రం కనీసం ఒక 8 లైన్లు కావాలబ్బా మూడు లైన్లు విని సాంగ్ కొంచెం పల్లవిలో 8 లైన్లు లేకపోతే నేను ఏం చేయలేను అంటే పోయి ఒక పల్లవి ఒక రిపీట్ మోడ్ పల్లవి ఒక చరణం పాడండి యా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన పాట నంది అవార్డు వచ్చిన పాట అమ్మావని నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన కీరవాణి గారి మ్యూజిక్ లోనే నాకు నంది అవార్డు రావటం చాలా చాలా హ్యాపీ రాజన్న సినిమా నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది గంగోత్రి సినిమా ద్వారా గంగోత్రిలో ఏ సాంగ్ పాడారు నువ్వు నేను కలిసి ఉంటే నాకు ఎంతో ఇష్టం మీరు పాడింది నాకు ఎంతో ఇష్టమైన బాలు గారితో చాలా మంచి పాట డబుల్ బొనాన్సా ఓకే పాడండి సో రెండు పాటలు ఎందుకు చెప్పానంటే 4 4 8 లైన్లు అవటానికి అయితే ఓకే మాకు కూడా రెండు పాటలు విన్నట్టు ఉంటుంది కమ్ ఆన్ స్టార్ట్ నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంత కష్టం ఇది గంగోత్రి ఇప్పుడు రాజన్న అమ్మా
అవనీ నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని అమ్మా అవనీ నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని కని పెంచిన ఒడిలోనే కన్ను మూయని మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని ఎన్నిసార్లు విన్నా మాకు కూడా తనివి తీరట్లేదు ఈ పాటలు వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఓకే ఫైనల్ గా మనం ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ గ్యాప్ లో మంచిగా హల్వా కూడా అయిపోయింది ఇంకేం వాటర్ అక్కర్లేదు కదా రాజు గారు ఇంకేం అక్కర్లేదండి సో హల్వా అంటేనే మనకి స్టేజ్ లో ఉండాలి కదా ఉండాలి అవును స్వీట్ సిస్టమా హాట్ సిస్టమా మీకు హాట్ సిక్ హాట్ సిక్ ఓకే సో రెడీ కొద్దిగా పై నుండి కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఓకే ఓకే ఏ వేడి వేడి హల్వా కొబ్బరి హల్వా రెడీ రెడీ సో వేడి వేడిగా హల్వా రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం శనగపిండి కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో శనగపిండి వేసి వేయించాలి దీనిలో పంచదార యాలకుల పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి కొబ్బరి పాలు తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే శనగపిండి కొబ్బరి హల్వా రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా కొంతమందికి చర్మం వదులుగా మారి రింకిల్స్ ఫామ్ అవుతూ ఉన్నట్లయితే తరచూ చర్మానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేసి నలుగు పెట్టుకుంటూ ఉంటే గనక ఆ రింకిల్స్ తగ్గిపోయి చర్మం బిగుతుగా మారుతుంది తయారీ విధానం చూసేసారు కదా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా శనగపిండి కొబ్బరి రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది అండ్ కొబ్బరి పాలతో చేశారు కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తూ శనగపిండి కొంచెం డామినేట్ అవుతూ బాగుంది రాజు గారు అండ్ నేతితో కాబట్టి ఆబ్వియస్లీ కమ్మకమ్మగా ఎక్సలెంట్ సో మీరు చేసేసారు కదా నెక్స్ట్ అసలు మీ కన్నా సూపర్ గా చేయబోతున్నారు మాళవిక గారు రెసిపీ అడిగేద్దాం ఇంతకీ ఏం చేయబోతున్నారు ఈ లోపు ఆలోచించి పెట్టుకున్నా పాలకూర పకోడీ పాలకూర పకోడీ బావ్ ఇందాకే అనుకున్నా మంచిగా శనగపిండితో పకోడీలు అయితే బాగుంటాయి చేసుకోవచ్చు అనుకుంటారు స్వీట్ తర్వాత హాట్ మనకి డెఫినెట్లీ కావాలి కాబట్టి పకోడీలు అన్నమాట పాలకూర పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పాలకూర పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన పాలకూర ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 జీలకర్ర 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా సో పకోడీల పిండి రెడీ చేసుకుందాం ఫస్ట్ యా నాకు ఎనీ హెల్తీ గ్రీన్ లీఫీ ప్రిపరేషన్ సిస్టమ్ ఓకే కాబట్టి పాలకూర వేసేసుకుందాం ఓకే పాలకూర శనగపిండి నా ఏం ఇంగ్రీడియంట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవాళ టెస్ట్ ఇంగ్రీడియంట్ ఓకే బియ్య పిండి అల్లం ఓకే పచ్చిమిరపకాయలు జీలకర్ర ఓకే ఉప్పు ఓకే ఓకే అలాగే కారం ఆయిల్ వేడి పెట్టేద్దాం ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకుని ముందు స్పూన్ తో కలిపేసుకుందాం తర్వాత వాటర్ వేసేసుకుని కలిపేసుకుందాం
కొంచెం నీళ్లు పోసుకున్నా ఆ ఓకే వాటర్ సరిపోతాయా ఇలా స్పూన్ తో కలవమ్మ చేత్తో కలుపుకోవాలి కదా అలాగే అమ్మా కలిపేసుకోండి ఓకే అమ్మా ఓకే సో పిండి కలిపేసుకున్నారా వేసేయండి పకోడీ ఆయిల్ వేడైపోయింది నవకొడి నేను ఎలా వేస్తున్నా ఓకే చూస్తాం మేము అంటే ఈజీగా గ్రాస్ప్ చేస్తారు కదా మీరు ఓకే ఇలా మాళవిక కష్టపడి వేసిన పకోడీలని మనం అలా ఈజీగా సుధారంగా కలుపుకోవాలన్నమాట అలా కలిసిపోతూ ఉంటాయి అవి అలా కలిసిపోతూ ఉండే లోపు మీరు మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి నేను హెల్ప్ చేస్తాను కాబట్టి మీరు నా కోసం పాట పాడండి డెఫినెట్లీ నాకు ఒక పెళ్లి పాట గుర్తొచ్చింది వేటూరు గారు రాసిన పాటలు మంచి మంచి పాటలు పాడే అవకాశం వచ్చింది వరుడు సినిమాలో నాలుగు పాటలు పాడాను ఫస్ట్ ఆ పాట ఐదు రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఇది బ్రిటిష్ గ్యాస్ అని సెంట్రికా అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు వైస్ ప్రెసిడెంట్ గా ఓకే సో ఫైనాన్స్ అండ్ అటు సైడ్ అన్నమాట మేనేజ్మెంట్ సైడ్ పాటలు అంటే చాలా ఇష్టం ఇష్టం అని ముందు చెప్పినప్పుడు అంత ఇష్టం అని తెలీదు అసలు నాకంటే 24 గంటలు ఇంట్లో పాడుతున్నాయి ప్రొఫెషనల్ గా కాదు పాడుతూనే ఉంటాడు చాలా పాటలు వింటాడు దానివల్ల కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా ఏమో అది నెక్స్ట్ టైం తన్ని పిలిచినప్పుడు అడుగుదాం పెళ్లి పాట పాడగానే నాకు మీ పెళ్లి గుర్తొచ్చి క్వశ్చన్ చేసా పకోడీలకి ఇంకా టైం పడుతుంది నెక్స్ట్ సాంగ్ ఇంకో పెళ్లి పాట అవునా వేటూరి గారి వన్ ఆఫ్ హిస్ లాస్ట్ సాంగ్స్ సింహ సినిమాలో చక్రి గారి మ్యూజిక్ లో పాడాను నేను కనులారా చూతాము కదలిరారమ్మా పసుపు కుంకుమ జంట కట్టే పెళ్లి నేడమ్మా లక్ష్మీ నరసింహ కళ్యాణం భువికి దిగి వచ్చే దివ్య వైభోగం ఇది చాలా చాలా ఇష్టమైన పాట నాకు వేటూరు గారు ఇష్టం సో ఆయన రాసిన పాట చక్రి గారి మ్యూజిక్ లో పాడటం చాలా హ్యాపీ బాలకృష్ణ గారి సినిమాలో అవును బాలకృష్ణ గారు మా పెళ్లికి రావడం ఇంకా ఇంకా హ్యాపీ అవును ఇక్కడ సందర్భంలో నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది రీసెంట్ గా ఒక షోలో ఏదో ఒక దీంట్లో చూసాను నేను బాలకృష్ణ గారితో మీరు పాట పాడారు అసలు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఆయన పాడుతుంటే అసలు నేనే చూసి అసలు ఎలా అనిపించింది మాళవిక గారికి అనుకున్నాను సో మీకు ఎలా అనిపించింది ఆయన ఆయనతో కలిసి పాడటం స్టేజ్ మీద భయమేసిందా లేకపోతే ఎలా అనిపించింది అసలు ఆయన డెడికేషన్ చూసి ముచ్చటేసింది ముందుగానే వచ్చేసి కూర్చుని పాటను ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ ట్రాక్ పెట్టుకుని ఒక 10 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని మొత్తం బై హార్ట్ చేసేసి పాట ఆ డెడికేషన్ చాలా ఆయన స్టేజ్ వరకు ఆయన అంత కంగారు పడి అంత ఇష్టపడి ప్రెజెంట్ చేయటం వెరీ గ్రేట్ వెరీ నైస్ సో రాజుగారు తీసి ప్లేట్ ఇక్కడ పెట్టారు అంటే ఏంటంటే పకోడీలు అయిపోయి మాట్లాడి ఇంకా సర్వ్ చేయండి అని అర్థం అన్నమాట స్టేజ్ లో తీస్తేనే టేస్ట్ బాగుంటది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం నేను ఫస్ట్ లో వేసినప్పుడు పకోడి పిల్లలు అయ్యాయి కొన్ని అవి కూడా తీయండి పిల్లలే కాదు మన వాళ్ళు ముని మన వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని తీస్తాను పకోడి ఫ్యామిలీ ఇదేదో బాగుంది వచ్చాయా ఇదిగో ఇవి ఇంకా కొంచెం ఇంకా చాలా మైనర్ పిల్లలమ్మా వీటిని చాలా చంటి పిల్లలు అయిపోయింది నీ పకోడీలు వేడివేడిగా ఓకే టేస్ట్ చూసేద్దాం బట్ దానికన్నా ముందు ఈ పకోడీలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేది
పాలకూర పకోడీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే పాలకూర పకోడీ రెడీ. ఓకే, సో మరి తయారీ విధానం చూసారు కదా. మాల్విక పకోడీలు టేస్ట్ చూద్దామా? టేస్ట్ చూద్దాం. పాలక పకోడీలు కాదు, మాల్విక పకోడీ కాదు. ఇది మా ఇల్లు కాబట్టి నేను చేశాను కాబట్టి. ఇప్పుడు అతిథులు ఎవరయ్యారు? మీరిద్దరు అయ్యారు కాబట్టి మీరు టేస్ట్ చేయాలి. మీరు బాగా పాడి 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 కొంచెం అలా తెలివితేటలు అన్ని అలా పెరిగిపోయి పర్లేదండి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. హ్యాపీగా టేస్ట్ చూస్తా. ఆహా, కరకరలాడుతూ చాలా బాగున్నాయి. పిల్లల్ని తినేయకండి, కొంచెం పెరగనివ్వండి. తినేయాలి ఇంకా పెరగ. బాగుంది, వెరీ నైస్. కారం ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. ఆ పాలక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది కదా? చాలా చాలా. మీ ఆయన, మీ మమ్మీ వాళ్ళందరూ ఈ రోజు టీవీ ముందు ఖుషి అయిపోతారేమో కదా. పకోడీలు చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బఠానీ నీళ్ళు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసినట్లయితే బఠానీలు రంగు మారకుండా చక్కగా రుచికరంగా ఉడుకుతాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హోలీ సందర్భంగా ఈరోజు మీరు వంటలు పిండి వంటలు చూసిన పంచరత్న రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పంచరత్న్ అంటే 4 types ఆఫ్ వెజిటబుల్స్, మళ్ళీ పన్నీర్. ఈ మిక్స్డ్ రైస్లో ఎప్పుడు కూడా మనకు ఈ పన్నీర్ ఉండాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుందండి, ఎందుకంటే అదే మనకు ప్రోటీన్ సోర్స్. సో ఎంత డిఫరెంట్గా ఎంత కలర్ఫుల్గా ఉంటే మనకు అంత మంచిదన్నమాట. ఇప్పుడు సాధారణంగానే విటమిన్ ఏ డెఫిషియన్సీ చిన్నపిల్లల్లో బాగా ఎక్కువగా లోపం ఉంటుంది జనరల్గానే. సో ఈ విటమిన్ ఏ ఈ క్యారెట్లో కానీ, పచ్చి బఠానీల్లో కానీ, బేబీకార్న్లో కానీ, మూడిట్లో కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఇంపార్టెంట్. బాస్మతి రైస్తో చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఈ బాస్మతి రైస్లో కూడా బ్రౌన్ రైస్ అవైలబుల్ ఉందండి. దాని తోడుగా మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో మీరు చూసిన తండైలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పాలు, గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కర్బూజా గింజల పేస్ట్, రోజ్ పెటల్స్. బేసిక్గా మీరు ఈ రెసిపీ కనుక చూస్తే షుగర్ బదులుగా మనం గనక బెల్లం గనక ట్రై చేసుకుంటే తండైని మనం ట్రై చేయొచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన శనగపిండి కొబ్బరి హల్వా, అలాగే పాలకూర పకోడీ, రెండిట్లో కూడా శనగపిండి మేజర్గా తీసుకున్నామండి. హల్వా అనగానే తెలుసు కదా మనకు, నెయ్యి, తర్వాత కొబ్బరి పాలు, కొబ్బరి అండ్ షుగర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అగైన్ హై క్యాలరీ, డెఫినెట్గా ఇది ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. పాలకూర పకోడీలో కూడా మనకు శనగపిండి, బియ్యపిండి, పాలకూర ఉంటే కూడాను అందులో కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అది కూడా హై క్యాలరీ. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో పంచరత్న రైస్ ఎక్సలెంట్, సూపర్. మిగిలిన మూడు, తండై కానివ్వండి, శనగపిండి కొబ్బరి హల్వా కానివ్వండి అండ్ పాలకూర పకోడీ కానివ్వండి, ఆల్ ది 3 ఆర్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఆర్ షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రేర్గా తీసుకుంటేనే మంచిది. ఓకే, చూసారు కదా ఈరోజు షెఫ్ రాజు గారు వంటలు చేశారండి, అలాగే మాళవిక గారు కూడా వంటలు చేశారు. ఇద్దరు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 1, 2nd floor, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 5600047. ఓకే, సో మరి వంటలన్నీ అయిపోయాయి కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అప్ప నాకు. హోలీ ఏదో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనిపించింది. వంటలు తిని, స్వీట్స్ తిన్నా కూడా, పాటలు విన్నా కూడా చిన్న ఎలితి. ఏంటంటారు, రంగులు రంగులు కదా, కలర్స్ కలర్స్ పూసుకుంటేనే హోలీ కాబట్టి. సో ఇవాళ చక్కగా అందరు అందంగా రెడీ అయ్యారు వచ్చారు కాబట్టి అందరి ఫేసెస్ కి కలర్స్ పూసేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ నాక్ ఛాన్స్. అతిథి దేవ భావ, ఇక్కడ అతిథులు లేరు, అందరూ ఈక్వల్. ఆహాహా, మంచి మంచి కలర్స్, మంచి మంచి కలర్స్ పెట్టారు ఇక్కడ. మరి మీరేంటి ఇలా ఇలా పూడడం కాదు, మంచిగా పూసుకోవాలన్నమాట.
నాకు ఫస్ట్ వీర తిలకం పెట్టండి పెడతా వీర తిలకమా ప్లీజ్ భయపడతారు అందరూ వెరీ నైస్ హ్యాపీ ఫర్ యూ మీకు కూడా నేను పెడతా ఆహా మనం ఏంటే ఏదో తాంబూలాలు ఇచ్చుకుంటున్నట్టు చేసుకుంటున్నాం ఒక పాట హోలీ అనగానే టక్కని హోలీ होली होली रे रंग होली चमकेली होली 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 रे रंग होली चमकेली होली गज्ज गल मन्ना दिरो गुंडे झल मन्ना दिरो वान झल मन्ना दिरो ऊर गल मन्ना दिरो होली होली रे रंग होली होली रे रंग होली होली रे रंग होली रामा चकानी चिलक मीदा गुप्तारु एवरु आकु पच्चानी पच्च रंग Yes. Happy Holi. అందరికి మరోసారి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఇదండి ఈ రోజు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి మీ అందరికి హోలీ శుభాకాంక్షలు.